హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మనం ఇవాళ డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ ఏ థిన్ వైర్ యాంటీనా. ఒక థిన్ వైర్ యాంటీనాలో కరెంట్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పేసి. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వైర్స్ ఉంటాయన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని కరెంట్ ఎలాగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని చెప్పేసి మనం ఈ వీడియోలో చూస్తాము. ఫస్ట్ వచ్చేసి కరెంట్ డిస్ట్రిబ్యూషన్ అనేది రిమైన్స్ అన్ఆల్టర్డ్, సో అన్చేంజబుల్గా ఉంటుందన్నమాట ఫస్ట్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్. అండ్ దెన్ రేడియేటెడ్ ఫీల్డ్స్ వచ్చేసి నాట్ గెట్టింగ్ క్యాన్సిల్డ్, సో రేడియేటింగ్ ఫీల్డ్స్ కూడా మనకి అలాగే ఉంటాయి అన్నమాట. సో ఇట్ విల్ రిజల్ట్స్ ఇన్ ద నెట్ రేడియేషన్ ఫ్రమ్ ద డైపోల్, సో డైపోల్ నుంచి మనకి నెట్ రేడియేషన్ అనేది అక్కర్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ అ థిన్ వైర్ యాంటీనా. సో మనకి నెక్స్ట్ సమ్ కేసెస్ ఉన్నాయి. సో కేసెస్ బేస్ చేసుకొని ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ వన్ వచ్చేసి ఫర్ ఏ టూ వైర్ లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్. సో ఇప్పుడు మనము ఏం తీసుకుంటున్నామంటే టూ వైర్స్ తీసుకుంటున్నాం. ఆ వైర్స్ ఏంటి, లాస్లెస్ ట్రాన్స్మిషన్ వైర్స్ అనమాట. సో అందులో ఎలాగా వర్క్ అవుతుంది అని చెప్పేసి మనం చూస్తామన్నమాట, కరెంట్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగిద్ది, సో టూ వైర్ లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్లో ఎలా జరుగుతుంది అని. సో ఫస్ట్ మనం దానికి ఏం చేయాలి అంటే విల్ కన్సిడర్ టూ వైర్స్ కన్సిడర్ చేసుకుంటాము. ఏం వైర్స్, లాస్లెస్ ట్రాన్స్మిషన్ వైర్స్ అనేవి కన్సిడర్ చేసుకుంటాము. విత్ ఇన్ ద డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ ఈస్ ఎస్. సో సపరేషన్ డిస్టెన్స్ వచ్చేసి ఈ టూ వైర్స్ మధ్య సపరేషన్ డిస్టెన్స్ వచ్చేసి ఎస్. అలాగే ఈచ్ వైర్ యొక్క డయామీటర్ ఉంటుంది కదా, అది డి అన్నమాట. సో మనకి ఇక్కడ సపరేషన్ డిస్టెన్స్ ఇచ్చారు, డయామీటర్ ఇచ్చారు. సో ఎస్ అండ్ డి పారామీటర్స్ అనేవి ఇక్కడ యూజ్ చేస్తామన్నమాట. సో ఎప్పుడైతే ఇవి మనకి యాక్టివ్లోకి వస్తాయో అప్పుడు ఏమవుతుందంటే వెన్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఆర్ మూవింగ్ ఆన్ ఈచ్ కండక్టర్. సో ఇది ఒక కండక్టర్, ఇదొక కండక్టర్. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే మూవ్ అవుతుంటాయో, సో ఈ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి కదా. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే మూవ్ అవుతాయో త్రూ ద కండక్టర్, అప్పుడు మనకి కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఏం కరెంట్ అంటే ట్రావెలింగ్ వేవ్ కరెంట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట ఈ రెండింటి కండక్టర్స్లో ఫ్రీ ఎలక్ట్రాన్స్ లైక్ ఇలా. సో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే మనకి మూవ్ అవుతూ ఉంటాయో కండక్టర్లో, కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఆ కరెంట్నే మనం ఇక్కడ ట్రావెలింగ్ వేవ్ కరెంట్ అని అన్నారు ఇక్కడ. సో దాని వల్ల సో ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద ఇన్సిడెంట్ వేవ్ కరెంట్ వచ్చేసి మ్యాగ్నిట్యూడ్ ఇక్కడ ఐ నాట్ బై టూ అనే మ్యాగ్నిట్యూడ్ ఉంటుందన్నమాట ఈ ప్రాసెస్లో. సో ఇక్కడ మనం చూస్తే మనకి ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతున్నాయి, సో కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది వచ్చేసేసి ఈచ్ వేవ్కి మనకి లాంబ్డా బై టూ అనేది డిఫరెన్స్ అనేది వస్తుంది. అండ్ ఐ నాట్ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది, సో మ్యాగ్నిట్యూడ్ విల్ బి ఐ నాట్ బై టూ. సో దాన్నే డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో చూపించారనమాట ఇక్కడ టూ వైర్స్ కాబట్టి. సో టూ వైర్స్ మెన్షన్ చేసి కరెంట్ అనేది ఎలా జనరేట్ అవుతుందో చూపించారు. సో ఎప్పుడైతే ఇలా వేవ్స్ అనేవి జనరేట్ అవుతున్నాయో, ఎప్పుడైతే ఎండ్కి వస్తుందో అవి మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అనేది అవుతాయన్నమాట. సో అందుకని చెప్పేసి మనం టూ లైన్స్ గీసాం కనిపిస్తే, సో రిఫ్లెక్టెడ్ బ్యాక్ అయ్యి ఫేస్ షిఫ్ట్ అనేది 180 డిగ్రీస్ అనేది మనకు వస్తుంది. అదే మన నెక్స్ట్ పాయింట్, వెయిట్ ఐ విల్ షో ఇట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఈచ్ కండక్టర్ ద కరెంట్ విల్ బి రిఫ్లెక్టెడ్ కంప్లీట్లీ. సో మనకి కంప్లీట్గా ఇప్పుడు ఎట్లయితే ఇట్లా వచ్చిందో, సో కంప్లీట్గా మనకి రిఫ్లెక్ట్ బ్యాక్ అనేది అవుతుందన్నమాట. సో దట్ మ్యాగ్నిట్యూడ్ రిమైన్స్ సేమ్, ఐ నాట్ బై టూ ఉంటుంది, బట్ ఫేస్ షిఫ్ట్ వచ్చేసి 180 ఫేస్ షిఫ్ట్ అనేది జరుగుతుందన్నమాట. సో ఎప్పుడైతే ఇట్లా బ్యాక్ అవుతుందో, సో ఇన్సిడెంట్ కరెంట్ అలాగే రిఫ్లెక్టెడ్ కరెంట్ రెండు కంబైన్డ్ అవుతాయి అన్నమాట. సో అలా కంబైన్డ్ అవునప్పుడు మనకి స్టాండింగ్ వేవ్ ప్యాటర్న్ అనేది జనరేట్ అవుతుంది. సో దట్ ఈచ్ ప్రతి ఒక్క హాఫ్ సైకిల్లో ఇదొక హాఫ్ సైకిల్, ఇదొక హాఫ్ సైకిల్, ఇదొక హాఫ్ సైకిల్ అనుకుంటే, సో ఈచ్ హాఫ్ సైకిల్లో మనకి టైం పీరియడ్ అనేది వ్యారీ అవుతూ ఉంటుంది, ఆల్సో కరెంట్ కూడా వ్యారీ అవుతూ ఉంటుంది. సో ద రేడియేషన్ విల్ బి అబ్జర్వ్డ్ అలాంగ్ ఈచ్ కండక్టర్లో రేడియేషన్ అనేది మనం చూడొచ్చు అన్నమాట. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ కండిషన్. మన సెకండ్ కండిషన్ చూస్తే ఫస్ట్ కండిషన్లో ఏంటి, మనము టూ లాస్లెస్ వైర్స్ని తీసుకున్నాం ట్రాన్స్మిషన్ లైన్స్ని. సో ఇక్కడ వచ్చేసి మనకి ఫర్ ఏ ఫ్రారెడ్, ఫ్రారెడ్ అంటే మీనింగ్ బెండెడ్ అని అర్థం అనమాట. సో ఆ టూ వైర్స్ని మనం స్లైట్గా బెండ్ చేసామన్నమాట. సో ఫ్రారెడ్ మీన్స్ బెండ్. సో మనం స్ట్రైట్గా ఉండేదాన్ని కొంచెం బెండ్ చేసాం, సో ఇట్ సైడ్ కూడా మనము కొంచెం బెండ్ అనేది చేసాం. సో ఇప్పుడు ఈ కండిషన్లో ఎలాగా కండిషన్స్ ఉంటాయి అనేది మనం చూస్తామన్నమాట. ఇఫ్ ద బోత్ కండక్టర్స్ బిట్వీన్ సో 0 <0 > x < l/2 ఉంటే దే ఆర్ బెండెడ్
అంటే ఫ్లారెడర్ అనమాట. సో సేమ్ ఇది బెండ్ అయినా బెండ్ అవ్వకపోయినా కరెంట్ డిస్ట్రిబ్యూషన్లో ఎలాంటి చేంజెస్ అనేవి ఉండదు. ఫస్ట్ కేసులో ఎలా ఉంటుందో సెకండ్ కేసులో కూడా కరెంట్ డిస్ట్రిబ్యూషన్ విల్ బి నో చేంజ్. చేంజ్ అనేది ఉండదన్నమాట కరెంట్ డిస్ట్రిబ్యూషన్లో. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి ఫస్ట్ కండిషన్లో ఉన్నట్టే సెకండ్ కండిషన్లో కూడా ఉంటుంది. కాబట్టి మనం ఇక్కడ స్లైట్లీ బెండ్ చేస్తామంటే సమ్ కండిషన్ బేస్ చేసుకొని, దట్స్ ఇట్. సో నో చేంజెస్ ఇన్ కరెంట్ డిస్ట్రిబ్యూషన్. అండ్ ద లాస్ట్ కండిషన్ ఈస్ ఫర్ అ లీనియర్ డైపోల్. లీనియర్ మీన్స్ ఇప్పుడు ఫ్లారెడ్ ఏదైతే ఉందో, ఐ మీన్ బెండెడ్, సో అగైన్ ఇంకొంచెం బెండ్ చేస్తే మనకి లీనియర్ ఫామ్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ 90 డిగ్రీస్ ఫామ్ అవ్వాలి ఇక్కడ. సో దట్ మనకి లీనియర్ డైపోల్ అని పిలుస్తాం అనమాట. సో ఈ ఫ్లారెడ్ ట్రాన్స్మిషన్ ఏదైతే ఉంటుందో, వెన్ ఏ ఫ్లారెడ్ ట్రాన్స్మిషన్ ఇన్ లైన్ ఈజ్ అగైన్ బెండింగ్, సో అగైన్ మనం కొంచెం ఇంకొంచెం స్లైడ్గా బెండ్ చేస్తే మనకి లీనియర్ డైపోల్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ డైపోల్ యాంటినా. దీన్నే మనము డైపోల్ యాంటినా అని కూడా అంటాం, విచ్ ఈస్ సో ఇంపార్టెంట్ పాయింట్. సో డైపోల్ యాంటినా అని కూడా అంటాం. సో డైపోల్ యాంటినానే మనము స్టాండింగ్ వేవ్ యాంటినా అంటాం అనమాట. సో ఇక్కడ మనకి I0/2 మ్యాగ్నిట్యూడ్ వస్తుంది కదా ఇందాక ప్రీవియస్ వాటిలో. సో ఇక్కడ మనకి I అనే మ్యాగ్నిట్యూడ్ మాత్రమే వస్తుంది. అండ్ సేమ్ అగైన్ ఇంకా సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. సో మ్యాగ్నిట్యూడ్ విల్ బీ వ్యారింగ్. సో దిస్ ఈజ్ ఫర్ లీనియర్ డైపోల్ అనమాట. సో దట్స్ ఇట్. దిస్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.